కోవిడ్ నేపథ్యంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు మరవలేనివన్నారు కరీంనగర్ ట్రాఫిక్ సిఐ తిరుమల్. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తమ్మనవేణి అంచి ఆధ్వర్యంలో 8వ డివిజన్ అలుగునూరులో పనిచేసే ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులతో పాటు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరీంనగర్ ట్రాఫిక్ సిఐ తిరుమల్ హాజరయ్యారు. దుస్తులు, సరుకులు, శానిటైజర్, నిత్యావసర వస్తువులతో పాటు చీరలను ఆశలకు అందించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ యువకులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత ముందుండాలని సూచించారు. మునుముందు మరిన్ని మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కరోనా సంక్షోభంలో ఈ చిన్నపాటి ఉద్యోగులు కావచ్చు లేదా దినసరుకులు చేసుకునే వాళ్ళు కావచ్చు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి పనులు లేక చాలా అవస్థలు పడ్డారు. అటువంటి సమయంలో వారికి అండగా ఈరోజు అలుగునూరు గ్రామంలో అల్లు అర్జున్ యువత, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున ఈ యూత్ అంతా కూడా మంచి కార్యక్రమం ఆశా వర్కర్లకు చీరల పంపిణీ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకా మునుముందు అందరికీ ముందుండి అందరినీ ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అల్లు అర్జున్ యువత ఆధ్వర్యంలో 8వ డివిజన్లోని ఆశా వర్కర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్ తరఫున చీరలు మరియు ఇతర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంచడం జరిగింది. వారు కరోనా టైంలో వారు చేసిన సేవలు చాలా గణనీయం. ఇలాంటి సేవలు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే వారు అంత ఇబ్బంది ఉన్నా కూడా వారు ప్రజల కోసం కష్టపడ్డ ఆశా వర్కర్లకు ఎవరు గుర్తించలేని పరిస్థితి మాకు వచ్చింది. కానీ ఎన్నో జాగాలలో కూడా ఈ కరోనా టైంలో మేము సర్వే చేసి కూడా ఒక ఆశ కార్యకర్త చనిపోయింది, అయినా కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రము ఒక వాళ్ళ అక్కలు అనుకొని మాకు పండుగ సందర్భంగా ఈ శానిటైజర్లు కానీ మాస్కులు కానీ మేము చేసిన పనికి వాళ్ళు గుర్తించి మాకు సహాయం చేసినందుకు